థియేటర్స్ వచ్చి చూడాల్సిందే. కొత్త షో అండ్ సస్పెన్స్ చాలా బాగుంది అండ్ విజువల్ చాలా బాగుంది. విజువల్స్ డైలాగ్స్ అన్ని బాగున్నాయి. కొన్ని కొన్ని సీన్స్ అయితే ఇంకా గూస్ బంప్స్ వచ్చినాయి చూస్తుంటే. చాలా బాగుంది, చాలా చాలా న్యాచురల్ గా యాక్ట్ చేసినట్టు అనిపించింది. మస్తుంది అసలు చెప్పడానికి మాటలు అవ్వట్లేదు. ప్రతిదీ అంత బాగుంది. మ్యూజిక్ అయినా డైరెక్షన్ అయినా డైలాగ్స్ అయినా యాక్టింగ్ అయినా ప్రతిదీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పచ్చు. అశ్విన్ అన్న విషయం మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అందరే. మీ బర్త్డే గివర్ ఏం గిఫ్టించారో తెలియదు కానీ మూవీ మాత్రం బ్లాక్ బాస్టర్ అనేది నిజంగా గొప్ప హిట్. అశ్విన్ అన్న కెరియర్ లో ఇది నిజంగా ఎత్తున చాలా బిగ్గెస్ట్ మూవీ అండ్ మంచి ఒక లైన్ ఎంచుకున్నారు. చాలా చాలా బాగుంది శివం అజయ్ మూవీ అండ్ డైరెక్షన్ కావచ్చు, డీఓపీ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ మూవీ నిజంగా. ఈ మూవీలో ఒక్కొక్క సీన్ చూసినట్టుగా గూస్ బంప్స్ వస్తాయి నిజంగా. ఫస్ట్ లో చూసినప్పుడు మొత్తం గ్రాఫిక్స్ ఉన్నారు, గ్రాఫిక్స్ కి ఏం సంబంధం లేదు. సో మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్. స్టోరీ చూస్తే కరెక్ట్ గా అర్థం అయితే చాలా చాలా సస్పెన్స్ థ్రిల్లర్ అని అశ్విన్ తెలుసుకుని ఏదో ఒక ట్విస్ట్ ఉంటారు. సో దీంట్లో చాలా పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ సినిమా మాత్రం కాపెన్. సో అశ్విన్ అన్నకి లైఫ్ లాంగ్ గుర్తించేందుకు ఈ గిఫ్ట్ ఈ సినిమా. ఎస్, ఆల్ ద బెస్ట్ ఆల్ మూవీ టీమ్. అశ్విన్ అన్న ఇంకొక కంటెంట్ మాత్రం వేరే ప్రతి ఒక్క సినిమా గ్రాడ్యుయర్ కానీ ఇవన్నీ వేరే వేరే కంటెంట్ వేరే వేరే గోల్ తీసుకుని వస్తుంది. ఇప్పుడు హైలైట్ బ్లాక్ బస్టర్ క్లైమాక్స్ అయితే ఇచ్చిపాడు. నా మూవీ వచ్చేసి హైలైట్ ఇలా నా క్లైమాక్స్ అయితే ఇచ్చిపాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అంత డబ్బులు చేసి మరి చూస్తున్నాము. టోటల్ వచ్చేసి ప్రతి ఒక్క కంటెంట్ వేరే వేరే కంటెంట్ వస్తుంది. ఇప్పుడు కూడా కొత్త కంటెంట్ తెచ్చిన్నారు. ప్రతి ఒక్క ఈ జనరేషన్ ఎప్పుడు బరాబర్ తెచ్చిండ్రు. అదంతా నమ్మినా నమ్మకుండా మా సినిమా వేరే లెవెల్. సినిమా ఖచ్చితంగా 200 వేసినా తప్పు లేదు. నేను ఫస్ట్ టైం అన్న సినిమాకి వచ్చిన ఫ్యాన్ అయిపోతున్నా అనుకో. ఫ్యాన్ అంటే ఫ్యాన్ ఫైట్ ఫైట్ లో విజయం అంటే ఒక కళ హీరోయిన్ తక్కువ అశ్విన్ అన్న ఇంటర్నే కాన్సెప్ట్ తో వస్తాడని అనుకోలే. ఒక్కొక్క మూవీ హిడింప తర్వాత డిఫరెంట్ గా వచ్చిందంటే ఈ మూవీ డైరెక్షన్ డైరెక్షన్ కూడా బాగుంది. సస్పెన్స్ ఎలా అనిపించాయి? ఒక్కొక్క బీట్ ఒక్కొక్క కొడుతుంటే ఫైట్స్ మార్కెట్ లో వచ్చేసినాయి. లాస్ట్ కి అయితే శివుడిని వేసారు కదా, చాలా చాలా బాగా అనిపించింది. ఒక ట్విస్ట్ ఇచ్చారు కదా మొత్తం. అసలు పోలీస్ అసలు మాకు కూడా అర్థం కాలేదు అని ఇట్లా సడన్ గా ట్విస్ట్ ఈయన వస్తాడా అన్నట్టు కూడా అర్థం కాలేదు.
మన ట్విస్టులు ఉన్నాయి, ట్విస్టులు ఉన్నాయి. సో మీరు కూడా మీ ఫ్యామిలీ అంతా వెళ్ళి ఎలా అంటే, మనకు మనిషికి ఒక జంతువు అయ్యి కన్ను ఉంటది కదా, అది పెట్టే కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. అంటే మనకు తెలియదు జంతువులు అవయవాలు కూడా మనకు కూడా పెడతారంటే ఎవరికి తెలియదు. అంటే కొన్ని కొన్ని షెట్ అయితే కొన్ని షెట్ కావు, కొన్ని కొన్ని మన డిఎన్ఏ మండు మనకి కొన్ని కొన్ని ఆర్గాన్స్ మనకు కొన్ని షెట్ అయితే షెట్ అవడం వల్ల కొన్ని కొన్ని మనుషులకు బాగుంది. కానీ డిఫరెంట్ కాన్సెప్ట్ బాగుంది, ఫైట్లు చాలా బాగున్నాయి, కాన్సెప్ట్ మధ్య మధ్యలో ఫన్ కూడా బాగుంది. ఓవరాల్ సినిమా అయితే చాలా బాగుంది. హీరోయిన్ హీరోయిన్ ఓకే, కొంచెం మధ్య మధ్యలో వచ్చిపోతుంటది, కానీ తనకు కూడా మంచి క్యారెక్టర్ వచ్చారు, మంచిగా హీరోయిన్. సినిమా ఎలా ఉందండి అన్న? డిఫరెంట్ కాన్సెప్ట్, ఆయన ఏం చేసినా డిఫరెంట్, బట్ ఈ సినిమా అయితే చాలా బాగుంది. అంటే ఒక ఫ్యామిలీ వెళ్ళొచ్చు, ఒక ఎవరైనా వెళ్ళొచ్చు, ఫ్యామిలీ కానీ లవర్స్ కానీ ఆల్ ఓవర్ ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. దేవుడు అసలు ఇంకా మంచిగా వచ్చి సినిమాకి అయితే చాలా బాగుంది సినిమా, అసలు మిస్ అయ్యేది ఒక్కడ ఎక్కడ బోర్ కొట్టలేదు, ఎక్కడ పాటలు కానీ ఏదైనా సరే ఫస్ట్ ఇందులో సాంగ్స్ లేవు, దేవుడు పాట ఒకటే ఉంది. అండ్ సినిమా అయితే చాలా బాగుంది. హీరో యాక్టింగ్ గురించి నేను చెప్పట్లేదన్నా, చాలా బాగుంది హీరో యాక్టింగ్ నుంచి. ఇంకా ఇంకేం చెప్పాలంటే, నేను పదవి మారుతున్నాను, ఇంకేం లేదన్నా, సినిమా అయితే చాలా బాగుంది అన్న. ఇంకోటి నేను చాలా రోజు కదా ఇలా ఫ్యాన్ ఉండే చూసాను, దేవుడి గురించి హీరోకి ఉండదు ఆ సినిమా, ఒక డాగ్ ఒక అంటే డాగ్ మనకి బాడీ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. చెప్పాలంటే ఒక డాగ్ ది కాన్సెప్ట్ తీసుకున్నారు, ప్రతి ఇంట్లో కుక్క ఉంటది, చాలా విశాలంగా ఉంటది, అది చనిపోయినా కూడా అది చనిపోయిన వాళ్ళు పగ తీర్చుకునేది నిజంగా అది లైన్ చాలా బాగుంది చెప్పాలంటే. సో నిజంగా అశ్విన్ గారు అంటే అంతకుముందు సినిమాతో పోల్చుకుంటే ఒక మంచి లైన్ తీసుకున్నారు అనుకోవాలి, నిజంగా స్క్రీన్ లో మనం అనుకుంటేసాడు బీజిఎం కానీ. సో శివుడు గోసం అనుకున్నాం కానీ లాస్ట్ దాకా కూడా మనకి శివుడు అంటే మనకి హనుమాన్ సినిమాలో లాస్ట్ హనుమాన్ ఎలా వస్తాడో ఈ సినిమాలో కూడా శివుడు రావడం చూసుకోవచ్చు వస్తే పర్వాలేదు, సినిమా ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. అండ్ అంతకుముందు సినిమాలతో పోల్చుకుంటే ఎక్కువ ప్రమోషన్ చేసుకోవడం లేదా దానివల్ల డిసప్పాయింట్ అయినా కనిపించింది, కానీ దీనికి తక్కువ ప్రమోషన్ చేసుకున్నాడు, ఎక్కువ రిజల్ట్స్ త్వరలో చూస్తారనమాట. సాటిస్ఫైడ్, నిజంగా చెప్పాలంటే అసలు ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఏదో ఒక క్రైమ్ స్టోరీ లాగా ఉంటుంది చెప్పాలంటే. అక్కడెక్కడ బోర్ కొడుతూ ఉండదు, అసలు వస్తూనే ఉంటుంది సీన్లు వస్తూ ఉంటాయి, లాస్ట్ దాకా ఎవరు వెళ్ళినా అనేది అసలు ఆవిడకి తెలియదు అనమాట. ఆయన బాగుందండి చాలా, నిజంగా ఆయన పవన్ కళ్యాణ్ గారి తాలూకా అని చెప్పేసి ఆయన డైలాగులు అన్ని కూడా అంటే పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఏంటర్ మధ్యన యూట్యూబ్ లో పాత మందులు కనపట్లేదు, ఇవన్నీ కొన్ని కొన్ని పంచులు అన్ని కూడా డిఫరెంట్ గా ఆయనకి ఆయన రాసుకున్నట్టున్నాడు చెప్పాలంటే. ఓవరాల్ గా మంచి సినిమా ఇచ్చాడు అంటే ఎక్కడ బోర్ లేదు, దీనికి ఎక్కడ మైనస్ అనేది చెప్పడానికి కూడా లేదనమాట. ఆ బడ్జెట్ కి ఆ హీరోకి ఆ కటౌట్ కి మొత్తం ఫైట్లు కానీ ఇవన్నీ కూడా సమపాలన జరిపోయాను అనమాట. సో టైటిల్ తగ్గట్టుగా లాస్ట్ నాకు ఆ డాక్ సెగ్మెంట్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. నిజంగా ఈ సినిమాకి కుక్కలు కూడా రావాలన్నమాట, ఎందుకంటే అది మీకు అర్థం అవుతుంది ఎందుకు ఇలా అన్నాను మీకు అర్థం అవుతుంది. సో నాకు అన్ని బాగున్నాయి కానీ లాస్ట్ చిన్న చిన్న కొన్ని కొన్ని సీన్లు కొంచెం వలగరగా అనిపించిన, వలగరగా అంటే బూతు పాటలు అలాంటివి నేను అంట్లా కొన్ని డైలాగులు నాకు నచ్చలేదు. ఏంటంటే అది వెటకరంగానే పెట్టారు ఆ డైలాగ్, వెటకరంగా ఐమాక్స్ క్యాచర్ అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది అనమాట, అది ఒక్కటే కొంచెం ఏదోలా అనిపించింది.